దొంగ అని అంట. ఆయన పోయి సముద్రం నది ఒడ్డు నీళ్ళు కట్టుకొని ఆ ఇల్లు మునుగుతుంటే నన్ను మా ఇల్లు ముంచుతారు, నా ఇల్లు ముంచుతారు. నువ్వు కట్టుకుంది నది ఒడ్డుని పోయి చేరి నా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, నాలుగు ఇంట్లో వీళ్ళు నీళ్ళు వదిలేరని చెప్తే ఇంక దానికన్నా విడ్డూరం ఏమన్నా ఉంది? దానికన్నా అర్థం ఉంది. నేను ఒకటి చెప్తున్నా, మీ ఇల్లు ఒడ్డున లేదా సిమెంట్ బస్తాలతో ఏం పని మీకు? రెండు రోజుల ముందు అన్ని కింద పైకి మా పైకి మరలు వచ్చేసి మీ బాబు అడిగిపోయాడు, హైదరాబాద్ చెక్కేశాడు. అవునా కదా? మీ బాబు అడిగిపోయాడు రెండు రోజులు ఏమన్నా అంటే బ్యాండేడ్ కట్టేశాడు చేతికి. ఆ చేయి నొప్పో తెలియదు, ఇంకేం నొప్పో తెలియదు, కానీ నా చేయి నొప్పి ఉందని చెప్పి నా సారంగా హైదరాబాద్కి చెక్కేసి. సరే, ఇంకో ట్విట్టర్ ఉన్నాడు, ట్విట్టర్ బాబు. ఆ ట్విట్టర్ బాబు ఎడున్నాడు అంటే పడబడ్డ పెట్టి మా ఇల్లు ముంచేయాలనుకుని మాట్లాడాడు ఆ ట్విట్టర్ బాబు. ఏంది 70 గేట్లు నీళ్ళలోంచి కొన్ని లక్షలు క్యూసెక్ పోతుంటే ఒక పడవ ఒక గేట్ దగ్గర అడ్డు వస్తే ఆ గేట్తో మా ఇల్లు ఆ ట్విట్టర్ బాబు. స్వామి, మీరు ఇట్లాంటి మాట్లాడుతుంటే ఇంకేం చెప్పాలి? మేము లెక్కలతో చెప్తే లెక్కలు చెప్పడం తెలియదు వాళ్ళు. ఈ రోజు కూడా నేను కొట్టాడుతున్నా, ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ వితండవాదం తప్ప ఆడు ఎంత వదిలేరు, మీరు ఎంత విధంగా దీన్ని చేయొచ్చని కనీసం చెప్పారా, దాన్ని స్టడీ చేశారా? లే, తెలిస్తే కదా మనకి, తెలవదు మనకి, నేర్చుకోవాలన్నా తపన లేదు. పైన నుంచి 2,59,50,000 క్యూసెక్స్ ఏదైతే శ్రీశైలంలోకి వస్తే 6 రోజుల పాటు శ్రీశైలం నుంచి 8,50,000 క్యూసెక్స్ వదిలితే కేవలం ఒకే ఒక్క రోజు అది పీక్ సీజన్లో మాత్రమే ప్రకాశం బ్యారేజ్కి 8 లక్షలు తాకింది. నాగార్జున సాగర్ నింపి పులిచెందుల్ని నింపుకొని అయినప్పటికీ కూడా దాన్ని మేనేజ్ మేము చేసినామంట. మీరు చెప్పినట్టు మేము నింపుకుని ఆపి నింపుకు వదులుకుంటే 10 లక్షలు దాటేది. కాబట్టి అక్కడ ఒక ఆయన మాట్లాడి ఇక్కడ ఒక ఆయన మాట్లాడి ఇంకోటొకటి మాట్లాడితే అబద్ధం నిజమైపోదు. మీరు బుద్ధి అంతే కదా, మొత్తం రాష్ట్రం అంతా ఒకేసారి మా బాబు ఇల్లు ఇల్లు ముంచాలనుకున్నారు, మా బాబు ఇల్లు ముంచాలనుకున్నారు. మీ ఇల్లు ఎవరు ముంచారు స్వామి? మీ కంపెనీ మీరే ముంచుకుంటారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.